చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని వెలుగు కార్యాలయం వద్ద పలార్లపల్లి గ్రామం డ్వాక్రా మహిళల సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పల్లార్లపల్లి గ్రామంలోని భారతమాత పొదుపు మహిళా సంఘం గత 2 నెలలకు ముందే తీసుకున్న లోన్లను కట్టి క్లియర్ చేశారు. తీసుకున్న లోను మొత్తం వడ్డీతో సహా కట్టి క్లియర్ చేసిన తమకు లోన్లు మంజూరు చేయటం లేదు అని సంఘం లీడర్ లత ఏపీఎం శ్రీనివాసులపై మండిపడ్డారు. అదేవిధంగా ఏపీఎం శ్రీనివాసులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, 2000 రూపాయల లంచం కూడా ఇవ్వటం జరిగిందని, అయినా ఆయన పట్టించుకోవటం లేదని గ్రూప్ 2వ లీడర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసీపీ ఇస్తానన్నా ఏపీఎం శ్రీనివాసులు ఎందుకు లోన్ ఇవ్వటానికి అంగీకరించటం లేదు, లోన్లు ఎప్పటికప్పుడు వడ్డీతో సహా కట్టేస్తున్నాం అయినా మాకు లోన్ ఇవ్వటం లేదని పై అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తగిన న్యాయం జరగటం లేదు అని అన్నారు. అందువల్ల తగిన న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించి పొలార్లపల్లి భారత మాత్ర డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇచ్చేలేదంటూ ఉన్నారు. ఏమి ఇచ్చేలేదంటున్నారు? లెటర్. ఏం లెటర్? ఎంసీ లెటర్. ఏపీఎం సార్ 2000 అడిగి ముని అమ్మ తీసిచ్చింది 2000 బ్యాంక్ నుంచి. మా తావు లేకుండా, మా తావు లేదు, డబ్బులు బ్యాంకులో డ్రా చేసి ఇచ్చింది అమ్మ. ఇప్పుడు మాకు ఇచ్చలేదంటే వేరే గ్రూపులకి ఎవరికి ఇవ్వకూడదు, ఎంసీపీ చేసి ఇవ్వకూడదు. మా ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి 5 లంచ్ మాకు, మేము లంచ్ మీద దానికే ఆయన మాకు ఎంసీపీ ఇవ్వకుండా ఉండేది. ఏపీఎం సార్ ఇప్పుడు అందరికీ ఇచ్చింది, అదేమి ఎంసీపీ ఇచ్చలేదంటే నేను బిజీగా ఉన్నానంటే ఎవరికి ఇవ్వకూడదు. 5 మనిషికి సంగమిత్రాలకు ఇచ్చి పంపించి మాకు మాత్రం ఇవ్వకపోతే ఏమనేది? మేము లంచ్ మీ లేదనేసి మా ఫైల్ అంతా చెక్ చేయండి, కరెక్ట్గా ఉందే లేదా చూడండి. కరెక్ట్గా ఉంటేనే నువ్వు ఎంసీపీ, లేకుంటే ఇవ్వద్దు నువ్వు. మాది అన్ని కరెక్ట్గా ఉంది కదా, ఫైల్ ఎత్తిస్తే ఫైల్ తీసి చూడలేదు ఆయన. ఇప్పుడు రాము అన్న ఫోన్ చేసి నువ్వు ఏపీఎం సార్ తక్కువ ఫైల్ ఎత్తుకపోమ్మా అని, నేను ఫైల్ ఎత్తుకపోయిస్తే ఆయన చేతిలో కూడా తీసి కూడా చూడలేదు. నువ్వు తీసి చూడాలి కదా, ఆ సంగమిత్ర అది సరిలేదు అనేసి మేము వద్దు అంటాం. మేము మాకెవరు కరెక్టో వాళ్ళని పెట్టుకుంటాం. మేము డబ్బులు రాజకీయ నాయకులు ఎవరు కట్టేయలేదు, మేమే కట్టేది కష్టపడి. మేము కష్టపడి ఇప్పుడు కట్టి ఇప్పుడు డబ్బులు వచ్చే టైంలో మాకు ఎంజీపీ